చింది కాంగ్రెస్ పార్టీలో. అందుకే బామ్మార్దులు బావబామ్మార్దులు కలిసి భావోతాలు వేయకండి, బట్టబాజు మాటలు మానుకోండి. ఒక మంత్రి పదవులు అపధర్మ మంత్రి పద స్థానంలో ఉన్నారు, ఎమ్మెల్యేలుగా గెలిచినారు. 4.5 సంవత్సరాల నుంచి మీ పరిపాలనలో ఏమి సాధించిర్రు, ఏమి పీకేసిర్రు అది చెప్పండి తెలుగు తెలంగాణ ప్రజలకి. కాంగ్రెస్ పార్టీ ఇటు తెలుగుదేశంతో టీజేఎస్ తోటి సిపిఐ పార్టీతో పొత్తులు తెలంగాణ ప్రజల బిడ్డల భవిష్యత్తు కొరకు బంగారు తెలంగాణ అంటూ బతుకు తెరువు భారము చేసి తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేసి నిరుద్యోగులు రైలు కింద పడిపోయి చనిపోతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర కాపాడడానికి, తెలంగాణ రాష్ట్ర ఆస్తులు కాపాడడానికి, తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కొరకై తెలంగాణ ప్రజల పార్టీగా, తెలంగాణ ప్రజల వద్దకు పరిపాలనగా ఈ ప్రజా ఫ్రంట్ ఏర్పడింది. రేపటి జరిగిపోయే ఎన్నికలు తెలంగాణ ప్రజలకి విన్నపం. ఈ టీఆర్ఎస్ పార్టీ చిచ్చుబుడ్డి లాంటిది, ఎగురుతుంది తుస్తున పోతుంది, పేలని టప. 7th రోజు డిసెంబర్ జరిగే ఎన్నికలలో ఈ టీఆర్ఎస్ టపాకాయ పేలదు, తుస్సుమని తుడుచుకుపోతుంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రండి. ఈ 4 సంవత్సరాలలో మీరిచ్చిన హామీలు ఏందో బయట పెట్టండి. తమ్మి తారక రామారావు, నువ్వు మంత్రి కాగానే హైదరాబాద్ నగరంలో 6 నెలల లోపల ఫ్రీ వైఫై అని మాట్లాడావు. నీకొచ్చిన అంగ్రేజీతోటి అమెరికన్ యాక్సెంట్ తోటి యాపిల్ సీఈఓ వస్తే యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ టిమ్ కుక్ అంటూ మాట్లాడి ఇక్కడికి వస్తుందని ప్రగల్భాలు పలికినావు. ఆ యాపిల్ సంస్థ కాస్త బెంగళూరుకి వెళ్ళి నీ అవినీతికి భయపడి బెంగళూరులో మ్యానుఫ్యాక్చరింగ్ మొదలుపెట్టింది, నిజం కాదా? నీవు నిర్వహిస్తున్న ఐటీ శాఖలో 7221 కంపెనీలు మూత పడ్డాయి, నిజం కాదా? నీ ఐటీ హబ్ ఒక గబ్బుగా తయారు చేసి నీ ఐటీ హబ్ అధిపతి ఆంధ్ర వాడు కాదా? లేక నీ పార్ట్నర్గా ఉన్న కాల్ హెల్త్ రామలింగరాజు కోడలతో నీకున్న అక్కడ వ్యాపార సంబంధాలు కావా? ఆంధ్ర ప్రజలతో వ్యాపారాలు చేస్తూ వాళ్ళ ఎంగిలి మెతుకులు తిని బతికే తమ్మి తారక రామారావు, నీకు సిగ్గు శరముంటే, ధైర్యం ఉంటే, మోరల్ అథారిటీ ఉంటే ఈ 4 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, నీ యొక్క ప్రభుత్వం వాట్సాప్లో పంపితే రోడ్లు బాగాని పెరిగినవు, హైదరాబాద్ నగరాన్ని డల్లాస్గా మారుస్తానన్నావు, మంచినీళ్ళ సరస్సుగా హుసేన్ సాగర్ అని మీ అయ్య మాట్లాడినాడు, కాయిన్ వేస్తే కనబడుతుందని చెప్పి మాట్లాడినావు, డాల్ఫిన్లు ఆడుతుందన్నావు. నీవు నిర్వహిస్తున్న మెషిన్ భగీరథ అత్యంత అవినీతి కంపు, దాంట్లో నల్లా నీళ్ళు ఇయ్యకుండా ఓటు అడగనన్నావు. నీ బామ్మర్ది తెరిచిన పబ్బులలో తాగిన మైకంలో చెప్పినవా, లేక రాత్రి 1 గంటల వరకు పబ్బులు తెరుస్తూ ఇవాళ యువతని మత్తుల లోను గావిస్తూ హైదరాబాద్ డ్రగ్ ట్రాఫికింగ్లో కూడా డ్రగ్స్ అమ్మకాలలో బారులలో బీర్లు అమ్మే దుకాన్లలో కేటీఆర్కి ప్రత్యక్ష వాటాలున్నాయి? చర్చకు మోస్తారా? నువ్వు నీ బావగారు వస్తే రండి. 4.5 సంవత్సరాలు మీరు చేసిన అభివృద్ధి ఏంటి అది చెప్పుకొని ఓటు అడగండి, దమ్ము ధైర్యం ఉంటే. ఈ ఎన్నికలు 4 రావులే, ఆ 4 వీళ్ళ అవినీతితో అందలానికి ఎక్కి తెలంగాణ అధోగతి పాలు చేసిన మీకు, మీ కుటుంబంకి తెలంగాణ ప్రజల మధ్యన పోటీ, ప్రజా ఫ్రంట్ మధ్యన, తెలంగాణ రాబందుల సమితి పార్టీ మధ్యన పోటీ. తెలంగాణ బకాసురుడిగా మారిన చంద్రశేఖర్ రావు రాజకీయ వధ 7 డిసెంబర్ను మొదలు కాబోతూ ఉన్నది.